Namskar Siridhanyalu Pracheka Karikramaniki Swagatam Erosi Karikramanlo Asalamanam Siridhanyalu Yendukutinali Avimana Seriranik Kavachu Prakruti Kavachu Yevithanga Opioka Partai Ipudmanu Elanti Jivana Vidhanalo Nam Elanti Arugekara Jivana Vidhanaki Marals and Avasarundi Eros Karikramal Telskundam Mantapat Siddhanga Naru Doctor Khader Vali Prakyata Swatantra Sastraveta Alagi Arugya Ahara Nipunalu Krishi Ratna Doctor Khader Vali Garu ఆయనతో తో మాట్లాడి ఈ సిరిధాన్యాల రహస్యం ఏంటో తెలుసుకుందాం. నమస్తే ఖాదర్ వలి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా. ఫస్ట్ అసలు మీ నేపథ్యం గురించి తెలుసుకోవాలని ఉందండి నాకు. అంటే ఇన్ని ఏళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అసలు ఇప్పుడు ఈ డైట్ అని చెప్పేసి సంపూర్ణ ఆరోగ్య జీవన విధానం అని చెప్పేసి ఎక్కడ చూసినా మీరే మిమ్మల్నే ఫాలో అవుతున్నారు, మీరే కనిపిస్తూ ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరికి ఉన్న సందేహం ఇది, ఇన్నేళ్ల నుంచి ఎందుకు రాలేదు? నేను పుట్టింది ప్రొద్దుటూరు కడప జిల్లా, కానీ 13-14 సంవత్సరం వయసులోనే నేను కర్ణాటకకు వెళ్ళిపోయాను కారణాంతరాల వల్ల. తర్వాత నేను తెలుగు రాష్ట్రాల్లోకి రాలేదన్నమాట. అక్కడే ఎంఎస్సి ఎడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో పిహెచ్డి చేయటం, దాని తర్వాత అమెరికాకు వెళ్ళటం, దాని తర్వాత వెనక్కి వచ్చి మళ్ళా మైసూర్లోనే స్థిరపడటం. దానికి కారణం బెంగళూరు అమ్మాయిని పెళ్లి చేసుకోవటం. అంతేకాకుండా నాకు మైసూర్ అంటే ఇష్టమైంది, అక్కడ ఉండేదానికి చాలా బాగుంటుంది. సో ఇన్ని కారణాల వల్ల నేను తెలుగు రాష్ట్రాల్లోకి రాలేదు. అంతేకాకుండా నేను రైతులతో తర్వాత ఆహారం గురించి నా ప్రయోగాలంతా కర్ణాటకలోనే జరిగాయి. గడిచిన 15 సంవత్సరాలుగా విస్తృతంగా కర్ణాటకలో పల్లెపల్లె ఊరు ఊరు తిరిగి ఈ విషయాల్ని అన్ని సభల్లో చెప్పుకుంటూ దాదాపుగా 1000 సభల ధరకు జరిపామనుకుంటాను నేను. మొన్న మొన్న గడిచిన 4 సంవత్సరాల నుంచి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా సిరిధాన్యాల మీద అవగాహన పెంచి ప్రతి జిల్లాలో కృషి ఇలాఖ డిపార్ట్మెంటుల్లో ఈ సిరిధాన్యాలని రైతులకి విత్తనాలు అందచేయటం అంతవరకు ప్రోగ్రాములను నడిపించుకుంటూ వచ్చాము. మీ బుక్ మీద ఖాదర్ వలి ప్రఖ్యాత స్వతంత్ర శాస్త్రవేత్త ఆరోగ్య ఆహార నిపుణులు అని ఉంది కదా, దీనికి సంబంధించి మీరు ఏదైనా చేశారా డిగ్రీ? అంటే 20 సంవత్సరాల క్రితం ఐఎమ్ ఏ పిహెచ్డి సైంటిస్ట్. నేను అంటే ట్రైనింగే సైంటిస్ట్ అనమాట. ఓకే. మన దేహంలో ఈ స్టెరాయిడ్స్ అని రసాయనిక ప్రచోదక పదార్థాలు, అవి మన జీవరసాయనిక క్రియల్ని ఏ విధంగా నిర్ణయం చేస్తాయి, నిర్ధారిస్తాయి, సూత్రధారులుగా ఎలా పనిచేస్తాయి, తర్వాత సూక్ష్మజీవులు మన దేహం కాకుండా బాహ్య ప్రపంచంలో ఉన్న సూక్ష్మజీవులు, అడవిలో ఉన్న సూక్ష్మజీవులు, చెట్లు ఎలా పెరుగుతాయి, అందులో కట్టెలు ఎలా తయారవుతాయి, దానిలో మళ్ళా ఎలా నాశనం అవుతాయి ప్రకృతిలో, ఇలాంటి సో అక్కడి నుంచి ఇది లింక్ అప్ అయింది మీకు. నా ప్రశ్న అదే, ఈ సిరిధాన్యాలకు సంబంధించి మీరు ఎలాంటి పరిశోధనలు శాస్త్రవేత్తగా పర్యావరణ శాస్త్రంలోను, ఆహార శాఖలోను, ఇంకా కొంత జన్యు మార్పిడి ప్రయోగాలు చేస్తున్న కొన్ని బహురాష్ట్రీయ కంపెనీల్లో విజ్ఞానిగా పనిచేశాను. ఓకే. సో ఈ సిరిధాన్యాలు కేవలం మనిషి యొక్క ఆరోగ్యానికే కాదు ప్రకృతికి కూడా చాలా మేలు చేస్తాయి, చాలా మేలు చేస్తాయి. చాలా రకాలుగా పరిశోధనలు చేస్తూ వచ్చాము. అంతేకాకుండా చివరికి అమెరికాలో ఉన్నప్పుడే చిన్న పిల్లలు 6 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల లోపు ఆడపిల్లలు ముట్టవటం గమనించినప్పుడు నాకు నిజంగా మొత్తం నా పరిశోధనలంతా ఆహారం వైపు, నా గమనమంతా మానవజాతి ఆహారం గురించి నిజమైన ఖచ్చితమైన విజ్ఞానపరమైన అవగాహన లేదు అనే ఒక విషయానికి నేను నిర్ధారించుకున్నాను అన్నమాట. అయితే మీరు నాన్ వెజ్ తినొద్దు, వైట్ రైస్ తినొద్దు, ఇలా చాలా కండిషన్స్ చెప్తూ ఉన్నారు, ఇవి తినకూడదు, తినకూడని ఆహారాలు నిషిద్ధం అని చెప్పేసి. అయితే మీ దృష్టిలో అసలు ఆహారం అంటే ఏంటి? ఆహారం అంటే మన దేహానికి శక్తినిచ్చే పౌష్టికాంశాలతో కూడిన పదార్థాలతో ఇంకా ఏమి ఉండాలంటే మన దేహాన్ని ఆ రోజుకు ఆ రోజుకు శుద్ధం చేసే, కల్మషాల్ని దూరం చేసే గుణమున్న పీచు పదార్థం, సంక్లీర్ణంగా సంక్లిష్టంగా సమ్మిళితమై ఉన్న పదార్థమే నిజమైన ఆహారం అనే నిర్వచనాన్ని మొదటిగా ఇస్తున్న శాస్త్రజ్ఞుని నేను.
ఓకే ఎందుకు స్వతంత్ర అని రాస్తున్నారంటే నేను ఏ ఆర్గనైజేషన్కు సంబంధించిన వాడిని కాదు ఎందుకంటే నేను చెప్పే విషయాలు ప్రస్తుతం వ్యవస్థీకరణలో ఉన్న అంశాలకు తద్విరుద్ధంగా ఉంది కాబట్టి ఎవరు నేను చెప్పే విషయాల్ని మొదట్లో నమ్మేవాళ్ళు కాదు వినేవాళ్ళు కాదు కానీ ఎప్పుడైతే ఈ ఆధునిక రోగాల పాడుబడిన రోగుల్ని తీసుకొని నేను ప్రతిపాదించిన జీవన క్రమంలో విధానంలో మొత్తం ఉదయం నుంచి రాత్రి వరకు ఏ విధంగా మనం మన ఆహార పదార్థాలని మలుచుకోవాలి రూపించుకోవాలి వంట చేసుకోవాలి ప్రతి చుక్క ప్రతి ముద్ద మనకు ప్రజ్ఞాపూర్వకంగా ఉంటే ఆరోగ్యాన్ని మళ్ళా వెనక్కి తెచ్చుకోవచ్చు అది డయాబెటీస్ అయి ఉండొచ్చు క్యాన్సర్ అయి ఉండొచ్చు మైగ్రెయిన్ కావచ్చు ఎస్ఎల్ఈ కావచ్చు ఇలా రోగాలన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఆధునిక వైద్యకీయ రంగం చేతులెత్తిన రోగాలన్నీ అంటే ఎస్ఎల్ఈ బాగా కాదు డయాబెటీస్ బాగా కాదు క్యాన్సర్ బాగా కాదు అలా అన్నిటికీ మేము మేనేజ్ చేస్తామని కూర్చున్న రోగుల్ని తీసుకొని గడిచిన 15 సంవత్సరాల్లో చాలామందికి మెరుగవటం గమనించిన తర్వాత ఒక 7-8 సంవత్సరాలు పోగు చేసుకున్న తర్వాత గట్టిగా ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడగలిగే ఆ ధైర్యం వచ్చిన తర్వాత ఎందుకంటే బాగు చేయకుండా మాట్లాడలేం కదా అవును సో ఈ విషయాలన్నీ 1998లో నేను వెనక్కి వచ్చాను వచ్చి మైసూరులో స్థిరపడి ఈ సిరిధాన్యాల్ని పెంచటం దానిలో మళ్ళా రైతులకి విత్తనాలు ఇచ్చి పెంపొందించండి మీరు పెంచిన దాన్ని తీసుకుంటామని తీసుకుని రోగులకి ఇచ్చి బాగు చేసి మళ్ళా వెనక్కి వెళ్ళి పల్లెలకి ఇది మీరు చేస్తున్నారు సో ఇవన్నీ మీరు పరిశోధించి పరిశీలించిన అంశాలు అయితే మీరు చెప్తున్న ప్రోటీన్ కావచ్చు పీచు పదార్థాలు కావచ్చు ఇవి కేవలం సిరిధాన్యాల్లో మాత్రమే ఉన్నాయంటారా ఇవి మాత్రమే ఎందుకు ఆహారంగా ప్రోటీన్లు పప్పు బేళ్ళలో ఉన్నాయి పిష్ట పదార్థం బియ్యంలో ఉంది గోధుమల్లో ప్రోటీన్లు ఉన్నాయి పిష్ట పదార్థము ఉంది కానీ సిరిధాన్యాల ప్రత్యేకత ఇంకొక కన్ఫ్యూజన్ ఉంది చాలామంది తృణధాన్యాలు చిరుధాన్యాలు అని వీళ్ళని పేరు పెట్టుకొని ఉండేవాళ్ళు అంటే నేను రాకముందు ఈ ధాన్యాలన్నింటినీ కలిపి చిరుధాన్యాలు తృణధాన్యాలు అని పిలుచుకునేవాళ్ళు కానీ నేను వచ్చిన తర్వాత నేనేం చేశాను ఈ 10 చిరుధాన్యాల్ని పరిశీలనలు చేశాం పరిశోధన చేశాం అందులో ఈ 5 ధాన్యాల్లో ఏవి అరికలు సామెలు ఊదలు కొర్రలు అండుకొర్రల్లో పీచు పదార్థం పిష్ట పదార్థం ఎంత అద్భుతంగా రచనాత్మకంగా తయారు చేశాడు దేవుడు అంటే ఆ పీచు పదార్థం పిష్ట పదార్థం అనుపాతం ఒక్క సంఖ్యలో ఉంటుంది ఒక్క అంకెలో వేరే ధాన్యాల్లో అది రాగులు కావచ్చు వరిగలు కావచ్చు జొన్నలు కావచ్చు 2 డిజిట్స్ 25, 35, 55 అలా అంటే ఈ వేరే ధాన్యాల్లో లేనిదేమిటి అద్భుతమైన పౌష్టికాంశాలు పట్టి చేసి ఇచ్చేసాము అందరికీ అద్భుతంగా అమర్చిన ఈ పీచు పదార్థం సమతూలనంగా ఉండటం వేరే ధాన్యాల్లో లోపించింది అదే నిజమైన ఆహార లక్షణం ఎందుకంటే గ్లూకోజ్ను ఈ అమరిక వల్ల మన రక్తంలోకి నిదానంగా పంపించేదానికి దేవుడు దీనిని తయారు చేసి ఇప్పుడు డాక్టర్స్ కావచ్చు న్యూట్రిషనిస్టులు కావచ్చు డైటిషనిస్టులు కావచ్చు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే అప్పుడు మీరు చెప్తున్న 1000 సంవత్సరాల క్రితం ఉన్న జీవన శైలి కానీ వాళ్ళు తీసుకునే ఆహారం కానీ వాళ్ళు చేసే పనులు కానీ వాటికి ఈ ఆహారం సరిపడేది కానీ ఇప్పుడున్న వాతావరణంలో ఇప్పుడున్న వర్క్స్ ఒక్కొక్కడిది ఒక్కొక్క రకమైన జాబ్ ఉంటుంది ఇక్కడ ఉన్న జీవన శైలి వేరు ఇప్పుడు మారిపోయింది కంప్లీట్గా ఈ కాలానికి అప్పటి ఆహారం ఎలా సరిపోతుంది బాడీకి అనేది చాలామంది ప్రశ్న పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బాహ్యంగా మారాం కానీ లోపల గుదద్వారం నుంచి మన నోటి వరకు ఆ పచననాళం మారలేదు 1000 సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని మనం ఊహించుకుంటున్నాం అంతే సో ఆ ఊహ కరెక్ట్ కావచ్చు దీనికి నిర్ధారమైన సాక్ష్యాలు ఇంకా ఇప్పటికీ ఏమీ రాలేదు సో మనిషి పుట్టిన వెంటనే ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అనేది ఊహలు తృణధాన్యాలు ఇటీవల కాలంలో మాత్రమే ప్రాచుర్యానికి నోచుకున్నాయి ఇప్పటి వరకు కూడా ఉన్నా కూడా తినేవాళ్ళం కాదు కేజీ 2 రూపాయలకి 1 రూపాయికి కూడా దొరికేవి అప్పుడు అసలు పట్టించుకునే వాళ్ళం అది బహురాష్ట్రీయ కంపెనీల పన్నాగం ఎందుకంటే వాళ్ళు నీళ్లు కట్టి సాగుబడి చేయించి ఎరువులు వాడి క్రిమి కీట కలుపు నాశక మందు పదార్థాలతో ఉత్పాదన చేసిన పదార్థాలే మీ ఆహారం అంతే అందరూ మీరు దాన్ని వాడుతుంటే వాళ్ళు లాభాలు డబ్బులు చేసుకోవచ్చు
దాన్నని తిని మీకు రోగాలు వస్తుంటే ఏమి ఇబ్బంది లేదు, మేము ఇక్కడ మళ్ళీ మందులు తయారు చేస్తున్నామని వాళ్ళ సిస్టర్ కంపెనీ, ఇంకా పెద్ద పెద్ద బహురాష్ట్రీయ కంపెనీలు. సో ఇదంతా ఒక పెద్ద విషవర్తులం అన్నమాట. అందుకే పాతకాలం అనే పదం కంటే పూర్వకాలం, ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఈ సేంద్రియంగా ప్రకృతికి సహజంగా పెంచుకుంటూ తిన్న పదార్థాలు మన ఆహారంగా ఉండటం వల్ల, అంటే వాళ్ళకి ఈ పీచు పదార్థం పిష్ట పదార్థం అనుపాతం అంతా తెలిసిందని నేనేం చెప్పట్లేదు. అది ఈ మధ్య నేను వచ్చిన తర్వాత బయటికి తీసిన సైంటిఫిక్. నిజంగా అందరికీ ఆహారంగా చలామణిలో ఉన్న పదార్థాలు మళ్ళా ఈ సిరిధాన్యాలే. అంతకుముందు దీనిలో తృణధాన్యాలు చిరుధాన్యాలు అనేవాళ్ళు, ఎందుకంటే గాత్రంలో చాలా సన్న ప్రమాణం ఉంటాయి, మన బియ్యం నూకల్లాగా కనిపిస్తాయి. మీరు అన్నట్లుగా ఎటువంటి పెట్టుబడి ఉండదు, చాలా తక్కువ పెట్టుబడి అంటున్నారు, ఎరువులు వాడదు. అలాంటప్పుడు ఈ వినియోగదారుడికి వచ్చేటప్పటికి రేట్ ఎందుకు పెరిగిపోతుంది? అది మధ్యవర్తులు, మార్కెట్ ఎకానమీ గురించే ఈ బాధలు. అంటే పెంచేదానికి ఇబ్బందులు లేదు, సరఫరా చేసేదానికి ఇబ్బందులు లేదు, కానీ మధ్యలో ఈ మిషన్లు అనేది ఒకటి ఉంది. ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చాలంటే మిషన్లు కావాలి, టెక్నాలజీ కావాలి. సో పెంచేదానికి 4 వానలు వస్తే పెరుగుతాయి. సో రైతులు ఇప్పటికీను పెంచుకొని హ్యాపీగా తినొచ్చు, అంటే ఈ మార్కెట్ ఎకానమీతో సంబంధం లేదు. కానీ పెంచుకునేవాళ్ళు వాళ్ళు తినట్లేదు. ఎందుకు తినలేదు? ఇక్కడ పై వాళ్ళు పెద్దవాళ్ళందరూ బియ్యము బిర్యానీ అది ఇది తింటుంటే వాళ్ళేమనుకుంటున్నారు, మేము అదే తినాలి అనుకుంటున్నాం. ఇప్పుడు అందరూ తెల్ల బియ్యం తిన్న తర్వాత ఈ రోగాలు వచ్చినాయి. ఇప్పుడు పెద్దవాళ్ళతో సిరిధాన్యాలు తినిపిస్తే ఆటోమేటిక్గా కింద, దాట్ ఈస్ ద పాయింట్. పెద్దవాళ్ళకు రోగాలు ఉన్నాయి, పేదవాళ్ళకు రోగాలు ఉన్నాయి. అంటే 60,000 కోట్లు చేసుకున్న వాడికి అదే రోగం ఉంది, 600 రూపాయలు సంపాదించిన వాడికి అదే రోగం ఉంది. అంటే ఈ దీంట్లో అయినా మనకు అర్థం కావాలి, వాళ్ళు వీళ్ళు తింటున్నది ఒకటే, అందుకే వాడికి అదే రోగం వీడికి అదే రోగం వచ్చింది. ఈ డయాబెటీస్, క్యాన్సర్ ఇవంతా ఈ కెమికల్స్ వాడటం వల్ల, ఈ రకమైన బియ్యం తినటం వల్ల అన్ని రోగాలకు మూలం అని చెప్తూ ఉంటాను నేను. అయితే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా అటాక్ అవుతుంది క్యాన్సర్ గురించి, మనం ఎక్కువ వింటున్నాం రకరకాల క్యాన్సర్స్, పేదవాడని లేదు ఉన్నవాడని లేదు, ప్రతి ఒక్కరిని కబలించేస్తాం. ఈ ఆహారంతో క్యాన్సర్ని సంపూర్ణంగా నిర్మూలించగలమా? అవుననే నా సమాధానం. మేము చాలామందికి మెరుగవటం గమనించాము. సిరిధాన్యాలే మీ మూల ఆహారంగా ఉండాలి, ఎస్పెషలీ ఈ 5 ధాన్యాలు. 10 ధాన్యాలు తినొచ్చు, తటస్థ ధాన్యాలు రోగం వచ్చిన వాళ్ళకి పనిచేయం. అంటే మీకు డయాబెటీస్ ఉంది, రాగుల ముద్దలు రాగి సంగటి తింటే ఏం బాగాదు. అవును, వైట్ రైస్ కూడా తినరు. వైట్ రైస్ బాగాదు, రాగి ముద్దలు బాగు చేయవు. క్యాన్సర్ ఉంది, రాగులు తింటే బాగావు. మీరు 5 ధాన్యాలే వాడాలి. అందుకే సిరిధాన్యాలు అని పేరు పెట్టాము. ఎందుకంటే ఇప్పుడున్న ఆధునిక రోగాలన్నింటినీ మెరుగుపరిచే గుణం ఈ 5 ధాన్యాల్లోనే ఉంది. ఎందుకుంది? ఆ పీచు పదార్థం అందులో విశేషంగా దేవుడు అమర్చాడు కాబట్టి, అది తేడా. అయితే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి, మరి అట్లాంటిది అన్ని ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా సరే ఈ ఆహారం ఉపయోగపడుతుందా, దీన్ని తీసుకోవచ్చా? ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ సిరిధాన్యాల్ని పెంచుకోవచ్చా? పెంచితే కదా తినేది. అవును, ఇన్ఫ్యాక్ట్ మీ ప్రశ్న వరికి గోధుమకు వేస్తే అది మీకు ఆహారమే కాదని అర్థం కావాలి. బికాస్ ఈ వరి గోధుమలు ప్రత్యేకమైన కండిషన్స్లో మాత్రమే పెరుగుతాయి. అంటే కృతకంగా ఈ కంపెనీల వాణిజ్యీకరణ లాభాశక్తి కోసమే ప్రపంచం మొత్తం ఈ గోధుమల్ని వరిని పెంచుతున్నారు. ఇది కృతక పదార్థాలు, అందుకే మనకు రోగాలు. నిజంగా సహజంగా ప్రకృతి పరంగా ఆయా వాతావరణ పరిస్థితులకు, నీరు లభ్యతకు, మన్నిన రచనకు అనుగుణంగా పెంచబడే ధాన్యాలు ఈ 5 మాత్రమే. అంటే ఎటువంటి మట్టైనా లేకపోయినా, వర్షం వచ్చినా రాకపోయినా, 4 తడులు, వర్షం కూడా అవసరం లేదు. నేనేం చెప్తానంటే 6 తడుల బియ్యం ఇవి అంటాను. అంటే ఒక చిన్న గుంతలో నీళ్లున్నాయి, 6 సార్లు మీరు స్ప్రింక్లిస్తే చాలు అండుకూరలు వచ్చేస్తాయి.
ఎకరానికి దాదాపుగా 10 క్వింటల్ పెంచుకోవచ్చు. అంటే మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది అని చెప్తున్నాను. అంటే ఇటలీలో దీనిలని ఫాక్స్ టైల్ మిలెట్ అంటారు కొర్రల్ని, జపాన్ లో ఊదుల్ని బార్నియార్డ్ మిలెట్ అంటారు, అమెరికన్ మిలెట్ అంటారు అండు కొర్రల్ని. అంటే మీరు మన దేశం గురించి కాదు, నేను ప్రపంచం గురించి మాట్లాడుతున్నాను. మొత్తం భూమండలంలో ఎక్కడైనా ఎప్పుడైనా పెంచగలిగేదానికి వీలయ్యేది సిరిధాన్యాలు మాత్రం. ఆకుకూరలు పండ్లు గురించి మీ అభిప్రాయం ఏంటి? చాలా ముఖ్యం. ఆకుకూరలు పండ్లు కూరగాయలు మానవునికి ఈ న్యూట్రిషనిస్టు ఈ తజ్ఞులు చెప్పే రకంగా కాదు దానిలో ఉపయోగం. ఎందుకంటే ఆకుకూరలు కూరగాయలు తినేదానికి వీలయ్యేది ఇంతే, అవి నీటిలతో కూడుకున్న పదార్థాలు. అంటే మీరు ఆకుకూరల నుంచి పీచు పదార్థం వస్తుంది మాకు అనుకోవచ్చు, సాధ్యం లేదు. కాదా? ఆకుకూరల్లో చాలా పీచు పదార్థం ఉంటుంది. ఎంతుందమ్మా? ఒక కేజీ ఆకుకూర ఏదైనా తీసుకోండి, 995 గ్రాములు మీకు నీళ్లు ఉన్నాయి. మీరు క్యారెట్ గట్టిగా ఉంది కానీ సిరిధాన్యాలతో తినాలంటే ఏదో కర్రీ ఉండాలి కదా, కావాలి. అదే చెప్తున్నాను. అంటే మీరు ఆకుకూరలతో మీకు పీచు దొరుకుతుంది, పోషకాంశాలు దొరుకుతాయి అనుకోవటం అపోహ. ఎందుకంటే మీకు నిజంగా ఆకుకూరల నుంచి పీచు పదార్థం పౌష్టికాంశాలు దొరకాలంటే మీరు దాదాపుగా 6 కేజీలు తినాలి. ఎందుకంటే అందులో నీళ్ల అంశం ఎక్కువ ఉంది. బట్ ఎందుకు మనం ఆకుకూరలు తినాలి అంటే అతి ముఖ్యమైన కారణం మన దేహంలో ఆరోగ్యానికి సంబంధించి రోగ నిరోధక శక్తిని పెంపొందించాలంటే మన దేహంలో ఒక్క జీవకోశం మనదైతే దాదాపుగా 1000 జీవకోశాలు సూక్ష్మజీవులు ఉన్నాయి. అంటే మన దేహం మనది కాదు, యాక్చువల్లీ మన దేహంలో మనకంటే మన జీవకోశాల కంటే 1000 రెట్లు ఎక్కువ సంఖ్యలో సూక్ష్మజీవుల జీవకోశాలు ఉన్నాయి. దానిలతో మనం సహజీవనం చేస్తున్నాం అన్నమాట. అంటే సూక్ష్మజీవుల్ని పెంచేదానికి వీలైన వాతావరణాన్ని కలిగించేదానికి మనకి ఆకుకూరలు కూరగాయలు అతి ముఖ్యంగా ఉపయోగపడతాయి. దిస్ ఇస్ కాల్డ్ ప్రీబయాటిక్ ప్రోబయాటిక్ అంటారు. అంటే ప్రీబయాటిక్ అంటే ఈ ఆకుకూరలు వైవిధ్య రకంగా ఉండడం వల్ల వైవిధ్యమైన సూక్ష్మజీవులకి మన పొట్టలో స్థానం కలగచేస్తుంది. అంటే మన బాహ్య శరీరానికి కాదు, మన లోపలున్న జీవుల కోసం, లోపలున్న జీవకోశాల కోసం, సూక్ష్మజీవుల కోసం, సహజీవనం గడుపుతున్న సూక్ష్మజీవుల్ని పెంపొందించుకోవాలి. అవే మనకు నిజంగా రోగ నిరోధక శక్తి. మనకి అవసరం కదా, చాలా అవసరం. దీని గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు. సో ఈ పౌష్టికాంశకాల లిస్ట్ అంతా మీరు తీసి పక్కన పడేయచ్చు, దానిల కోసం కాదు. అందులో ఉన్న వైవిధ్యమైన పీచు పదార్థం కొద్ది ప్రమాణంలో ఈ సూక్ష్మజీవుల్ని చేరదీసేదానికి వీలవుతుంది. అంటే మీరు అందరూ అనుకున్నట్టు ఇందులో అది ఉంది, అందులో ఇది ఉంది, ఇందులో ఐరన్ ఉంది, అవన్నీ ఒకవైపు, ఆ ఐరన్లు గీరన్లు అన్నీ మనం సిరిధాన్యాలతో తెప్పించుకోవచ్చు. అంటే మనకి ఏదైనా ఒక రోగం వచ్చిందంటే వ్యాధి నిరోధక శక్తి పడిపోవడం, అది పడిపోవడానికి కారణం ఆకుకూరలు తీసుకోవడం వల్ల, కూరగాయలు తినకపోవటం వల్ల, ఆ ప్రీబయాటిక్ ప్రోబయాటిక్ కండిషన్ని నాశనం చేసుకోవటం వల్ల. ఈ ఆధునిక వైద్య నిపుణులు దీన్ని పూర్తిగా విస్మరించారు. ఎక్కడ పడితే ఎంత పడితే అంత యాంటీబయాటిక్స్ మన దేహంలోకి పంప్ చేయడమే నిజంగా రోగాలకు కారణం. ఎందుకంటే వేరే సూక్ష్మజీవుల్ని సహజీవనం చేస్తున్నా, అద్భుతమైన సూక్ష్మజీవుల్ని నాశనం చేస్తున్నాం మనం. మానవ జాతి ఆరోగ్యంగా జీవనం చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆహార భద్రత మీకు కలగాలంటే, అంటే ఎప్పుడైనా ఎక్కడైనా పెంచుకోగలిగిన పదార్థాలే నిజమైన ఆహార పదార్థాలు, దానికి తోడు ఇందులో మీ అంగాల్ని ఆ రోజుకు ఆ రోజు శుద్ధం చేసే అద్భుతమైన పీచు పదార్థం ఉంది, దానికి తోడు ప్రోబయాటిక్స్గా కూడాను సిరిధాన్యాల ఆహారం అతి ముఖ్యం. ఫ్యూచర్లో ఆహార కొరత ఏర్పడి మనకి ఏర్పడింది ఆల్రెడీ. ఎవరూ బియ్యం పెంచుకోలేరు ఇంకో 10 సంవత్సరాల్లో, ఎందుకంటే 9000 లీటర్ల నీళ్లు కావాలి. సో ఇలా భవిష్యత్తు కోసం మీరు ఆలోచించిన సిరిధాన్యాలే రహదారి, ఇంకేదీ లేదు. ఇంకా ఈ ప్రోబయాటిక్ కండిషన్స్లో ఈ 5 సిరిధాన్యాల్ని మనం గంజి చేసి పొద్దున వండుకొని సాయంకాలం వరకు ఉంచుకొని అంబలిలాగా తాగితే మీ దేహంలో ఉన్న క్యాన్సర్ కూడా వేగంగా దూరం అవుతుంది. నేను అదే అడగబోతున్నాను. చాలా మందికి వీటి గురించి తెలుసుకుంటున్నారు, వాడాలన్న జిజ్ఞాస ఆసక్తి ఉంది, కానీ ఎలా వండుకోవాలి అనేది తెలియట్లేదు, ఏ రకంగా తినాలనేది కూడా. చాలా సింపుల్ అమ్మా, ఇందులో ఏమి ఇబ్బందులు లేవు. ఇప్పుడు ఈ పీచు పదార్థం పిష్ట పదార్థం అలా
దేవుడు రచనాత్మకంగా అమర్చి ఉండటం వల్ల మనం ఈ ధాన్యాల్ని ఉడకపెట్టాలంటే ఆ కేంద్రంలో ఉన్న పీచు కూడాను నానాలి మొదలు. ఓకే, అంటే మీరు వెంటనే ఉడకబెట్టుకోలేరు, కుక్కర్ ఉంది కదా అని ఉడకబెట్టలేరు, ఉడకవవి అలా చేసుకుని పైన మాత్రం కొద్దిగా ఉడికింటుంది, ఏదో ఉడికింది తినేస్తారు, పొట్టలో ఇబ్బంది అవుతుంది, ఓ వేడవుతుంది, ఇది అవుతుంది, పడట్లేదు అనేసి పక్కన పెట్టేస్తారు. మీరు నేర్చుకోవాల్సింది కొద్దిగా తల ఉపయోగించి, ఈ బియ్యానికి గోధుమలకు చాలా తేడా ఉంది, అందులో పీచు లేనే లేదు, దానికి తోడు మనం పాలిష్ చేసుకొని అలోక్సాన్ కెమికల్ వాడి ఆ ఆటాన్ని తయారు చేసుకొని ఇంకా భయంకరంగా చేసుకొని తింటున్నాము. అందుకే మీరు 2 నిమిషాల్లో నూడిల్స్ చేసుకోవచ్చు, కానీ 2 నిమిషాల్లో దీన్ని వండుకోలేరు. మీరు కనీసం 6 గంటలు నానబెట్టాలి ఫస్ట్. ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్తే సిరిధాన్యాలైనా అంతెందుకు, బేడలు కూడాను, పప్పు బేడలు కూడాను నానబెట్టకుండా ఉడకబెట్టడం వల్లనే మీ అందరికీ ఇబ్బందులు. ఈ పల్లీలు అలాగే తినేస్తున్నారు, అది చాలా ఇబ్బందులు అవుతాయి. సో ఈ ప్రోటీన్ కూడా ఎక్కువ వెళ్ళకూడదు లోట్లోకి మనకి. చాలామంది మొలకలు మంచివి అని తినేస్తున్నారు, ఇంత ఇంత తినేస్తున్నారు, మంచిది కాదు. ప్రోటీన్ మెటబాలిజం ఇబ్బంది అవుతుంది, చాలా కష్టాలు ఉంటాయి. సో అది కూడాను ఇతిమితిలో ఇంతే తినాలి. మనకు ప్రోటీన్లు కావాలి, లేదని చెప్పలేదు, కానీ ఎక్కువ అవసరం లేదు. మనం చేసుకోగలం, దాన్ని తయారు చేసుకోవచ్చు. మన పొట్టలో ఆ జన్యువులు ఉన్నాయి, దాన్ని అతిగా ఉండకూడదు, ఇతిమితిలో ఉండాలి మనం అందరం. అందుకే సిరిధాన్యాలు కూడాను మీరు ఎక్కువ తిండేరు, అది అద్భుతమైన విషయం, అదే రెగ్యులేట్ చేస్తుంది. ఎందుకంటే ఆ పీచు పదార్థం నానిన తర్వాత మీరు ఉడకబెడితే 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. అంటే మనం 6 గంటల సేపు నానబెట్టిన తర్వాత ఏ రకంగా వండుకోవచ్చు, మీరు బయట మట్టి కుండలో వండితే శ్రేష్టం అన్నిటికంటే, 5 నిమిషాల్లో వండుకోవచ్చు, అన్నం అయిపోతుంది. మీకు అన్నం వద్దు, ఇడ్లీలు చేసుకోవచ్చు, దోశలు చేసుకోవచ్చు, ప్రధానం రొట్టె చేసుకోవాలనుకున్నా కానీ పిండి కలిపిన తర్వాత 1 గంట నానబెట్టండి. మేము పిండి ఉంది కదా తొందరగా నానుతుంది అనుకోవద్దండి. ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ ద ఫైబర్ టు సోక్ వాటర్ అండ్ గెట్ వెట్. ఓకే, ఇప్పుడు ఈ సిరిధాన్యాలు పౌడర్ చేసుకోవాలనుకున్నా కూడా నానబెట్టి ఎండబెట్టి తర్వాత పౌడర్ చేసుకోవాలంటారా, లేక డైరెక్ట్? హోటల్ వాళ్ళు చేసుకోవచ్చు, అంటే వాళ్ళకి వెంట వెంటనే తయారు చేయాల్సి వస్తుంది కాబట్టి అలా. కానీ అది సజెస్టబుల్ కాదా? లేదు, మంచిదే, అది చాలా మంచి విధానం. అప్పుడు అంతగా నానబెట్టాల్సిన అవసరం లేదు, పిండిని వెంటనే ఇచ్చేయచ్చు. ఇన్ఫ్యాక్ట్ హోటల్ వాళ్ళు చేయాలంటే ఈ సిరిధాన్యాల్ని నానబెట్టి ఎండబెట్టి ఉంచుకుంటే మళ్ళీ ఆ గంటల సేపు నానబెట్టాల్సిన అవసరం లేదు, ఒక 15-20 నిమిషాలు నానబెట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ అది నానబెట్టాం కాబట్టి తొందరగా నానుతుంది, సో వెంటనే అన్నం చేసుకోవచ్చు. సో అది ఒక విధానం. బట్ వంట ఇంట్లో మనం హ్యాపీగా రాత్రి నానబెట్టి ఉదయం చేసుకోవచ్చు. పిండి అలాగే మిల్లులో కొట్టించుకొని గిర్నీలో ఆ పిండిని నానబెట్టి 1 గంట సేపు పెట్టి తర్వాత రొట్టె చేసుకోవచ్చు. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇది వాడుతున్న వాళ్ళందరూ ఎదుర్కొనే సమస్య, ఎక్కువ కాలం నిల్వ ఉండట్లేదు, పురుగు పడుతుంది అని చెప్పి. దానికి చాలా సులభమైన చిట్కా ఉంది. ఎందుకంటే ఈ ధాన్యం మీరు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే 10 సంవత్సరాలైనా ఏ మందులు వాడకుండా అలాగే ఉంటాయి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే మీరు బియ్యం చేసుకోవచ్చు. దానికి కూడాను చిన్న మిక్సీ మెథడ్ అని కనిపెట్టాము. ఓకే, ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 గంటలో మీరు ఒక 10 కేజీలు బియ్యంగా మార్చుకోవచ్చు. సో మీ ప్రశ్న ఒకటి, డబ్బులు ఎక్కువ అన్నారు కదా, దానికి కూడా విరుగుడు ఇక్కడ ఉందన్నమాట. మీరు ఒక చిన్న మిక్సీ తెచ్చుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బియ్యం చేసుకోవచ్చు. సో ధాన్యాన్ని మీరు నేరుగా వెళ్ళి రైతుల దగ్గర నుంచి తీసుకోండి, ఒక 50 కేజీలు అన్నీ ఇంట్లో పెట్టుకోండి, 10 సంవత్సరాలు పెట్టుకుని ఏం కాదు అవి. రైట్, ఓకేనండి, ధన్యవాదాలు ఖాదర్ వలీ గారు, చాలా మంచి విషయాలు, ఎంతో మందికి చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఈరోజు ఈ ప్రోగ్రామ్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, సిరిధాన్యాలు వాడుతూ మనిషి ఒక ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఎలా నడపాలి అనేది మన ఖాదర్ వలీ గారు చాలా చక్కగా వివరించారు కదా, చాలా అవసరం కూడా మనకే కాదు ప్రకృతికి కూడా. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.